వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు 2000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకునే సదుపాయం ఉందని ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి డ్రైయర్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగిందని నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏఎంసీ సభ్యులు మరియు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించుకున్న ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం కోసం మార్కెట్ యార్డులో డ్రైయర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ముందు ఉన్న స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, సెక్రటరీ నిరంజన్ బాబురెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండగా ఉండాలని చెప్పేసి మార్కెట్ యార్డులో అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి తీర్మానం చేశాం. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి 2వ సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కమిటీలో అన్ని చర్చించిన తర్వాత కొన్ని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నాం. అందులో భాగంగా ఈ మార్కెట్ యార్డు నందు ప్యాడీ డ్రైయర్, అంటే ఒడ్లు ఆరబెట్టుకునేదానికి ఒక డ్రైయర్ని తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డులో ఫ్రంట్ షాప్స్ కట్టాలని కూడా ఒక తీర్మానం చేశాం. అంటే షాపింగ్ కాంప్లెక్స్ అవి రెంట్కి ఇస్తే మనకు ఇక్కడ శాలరీస్ కానీ దేనికి ఒకదానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అది కూడా ఒకటి తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా 2000 కెపాసిటీ గల గోడౌన్ ఉంది దీంట్లో, 2000 మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల గోడౌన్ ఉంది. దీన్ని కూడా సివిల్ సప్లైస్ వాళ్ళతో ఇప్పుడే మాట్లాడాము. డిఎం సివిల్ సప్లైస్ గారితో వాళ్ళు కూడా లీజుకి తీసుకుంటామన్నారు, అది కూడా లీజుకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ రైతులందరూ కూడా పొలాలకు పోయేదానికి గ్రావెల్ రోడ్స్ అడుగుతున్నారు. ఫార్మేషన్ అండ్ గ్రావెల్ రోడ్స్ ఇస్తే బాగుంటుంది, ఈ దారులు లేక ఇబ్బంది పడతా ఉన్నాము, రోడ్స్ లేక అని దాని మీదట కమిటీ అంతా కూడా తీర్మానించుకొని ఒక 1 crore ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపిస్తున్నాం గ్రావెల్ రోడ్స్కి. ఈ విధంగా